ఆర్టీసీ కార్మికుల సమ్మె శనివారం 22వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు తమ పిల్లలతో భిక్షాటన చేస్తూ నిరసన తెలియజేశారు. కార్మికులకు వేతనాలు అందకపోవడంతో దీపావళి పండుగ సందర్భంగా పట్టణంలో భిక్షాటన చేశారు. అనంతరం టీజేఎస్ వ్యవస్థాపకులు కోదండరాం ఫోన్ లో ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి కారణంగా ఇద్దరు కార్మికులు బలిదానాలకు పాల్పడితే మరొక 7-8 మందికి పైగా కార్మికులు గుండెపోటుతో మరణించారు. మొన్న రాత్రి జమీల్ అనే కార్మికుడు చనిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. మరి రాత్రి నార్కట్పల్లి డిపోకు చెందిన వెంకటేశ్వర్లు అనే కార్మికుడు కూడా మరి ఆత్మహత్య చేసుకున్నాడనే మనకు సమాచారం అందుతున్నది. ఇంత దాకా మనుషులు చనిపోతూ ఉంటే కూడా పట్టకుండా ఉండటం మానవత్వం అనిపించుకోదు. కాబట్టి ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా స్పందించి న్యాయసమ్మతంగా ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉన్నాం. చర్చలు ఫలప్రదం అయితాయని ఆశిస్తున్నాం. లేని ఏడల మాత్రం కార్యాచరణ ఉంటుంది. 34 సభ జరుగుతుంది. ఆ తర్వాత మరి పెద్ద ఎత్తున మనం ఇంకా కార్యక్రమాలు తీసుకుందామని అన్ని పార్టీలు కూడా అంగీకారానికి వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఇవాళ మనం ప్రకటన చేయటం అనేది సమంజసం కాదు. సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేద్దాం, కాకపోతే తర్వాత ఆలోచన చేద్దామని చెప్పి అందరు కూడా ఒక నిర్ణయానికి రావటం జరిగింది. కాబట్టి మన మద్దతు ఏమీ తగ్గలేదు. మనం ఐక్యంగా ఉన్నాం. మనం మీ అందరితో నేను కోరేది ఒకటే, సంఘటితంగా నిలబడదాం. ఇవాళ గవర్నమెంట్ ఎక్కడ ఇబ్బంది పడుతున్నదంటే ఇంత ఒత్తిడి తెచ్చినా ఆర్టీసీ కార్మికులు విచ్ఛిన్నం కాదు, ఐక్యంగా ఉన్నారు. సంఘాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా ఐక్యంగా నిలబడాలి. ఇది ఇవాళ ప్రభుత్వానికి మీద నిజంగా ఇవాళ చర్చలు జరుగుతున్నాయంటే ఈ ఐక్యతే దానికి ప్రధానమైనటువంటి కారణం. ఆ ఐక్యతను మనం కాపాడుకుందాం. నష్టం పోకుండా పోకుండా నిలబడదాం. ఈ ఐక్యత ద్వారా మన హక్కుల ఈ ఐక్యతే మన హక్కుల పరిరక్షణకు ఉపయోగపడుతుందని అందరం గుర్తిద్దాం. నిజంగా అద్భుతమైన రీతిలో ఇవాళ తాండూరులో సమ్మె జరుగుతున్నాయి. మాకు కూడా చాలా బాధాకరం ఏంటంటే తాండూరు రావాలనుకున్నాం. నిన్న అఖిలపక్షం సమావేశం ఉండే, ఇవాళనేమో ఇక ఈ చర్చల ప్రారంభం కావటంతో వాస్తవానికి రాలేకపోయినాం. లేకపోతే తప్పకుండా నిన్న దినాన అక్కడ ఉండేవాళ్ళం. కానీ మనకి ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వం దాడి జరుగుతున్న సమయాన మన శక్తులన్నింటినీ క్రోడీకరించుకోవటం ముఖ్యం కాబట్టి హైదరాబాద్ లో ఉండి అందరితో మాట్లాడి మన మద్దతును బలోపేతం చేసుకునే ప్రయత్నం అవసరము. ఒక కార్మిక సమ్మెకు ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఇప్పటి వరకు మన ప్రపంచంలో ఎక్కడా లేదు. అది మన అద్భుతమైనటువంటి విజయం. ఈ విజయాన్ని సాధించిన ఘనత ఆర్టీసీ కార్మికులది. ఆ విశిష్టత ఆర్టీసీ కార్మికులకు తెలియజేస్తూ మరి ఇంత అద్భుతమైన సమ్మెకు ఇవాళ తాండూరు ఒక కేంద్రం కావటం గర్వకారణం. ఎందుకంటే నాకు తాండూరుతో ముందు నుంచి ఒక ప్రత్యేకమైన అభిమానము, అనుబంధము ఉంది. అట్లాంటి తాండూరులో ఇవాళ సమ్మె జరుగుతుంటే నాకు సంతోషంగా ఉన్నది. తప్పనిసరిగా నేను రావాలని ఉండగాని ఈ పని వస్తుల వల్ల ద్వారా రాలేకపోయినందుకు క్షమించాలని కోరుతూ తప్పనిసరిగా ఒక విజయాన్ని సాధిస్తామని, ఒక విజయోత్సవ సభలోనే కలుసుకుంటామనేటువంటి ఆశతో సెలవు. జై తెలంగాణ.
వెయ్యి రూపాయలు తక్కువ కాకుండా.